హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. నేను ఒకదాన్ని ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారా? నేను వెళ్తున్నాను ఇక్కడ కూకట్పల్లి షాపింగ్ అంతా ఉంటుంది కదా, అక్కడ బ్లౌజ్ వరల్డ్ అని ఒక షాప్ ఉంది. అక్కడ నేను బ్లౌజెస్ తీసుకున్నాను, అవి ఆల్టరేషన్కి ఇచ్చాను. సో అవి తెచ్చుకోవడానికి వెళ్తాను అనమాట ఒక్కదాన్నే. ఇంకా ఇదే లాస్ట్ టైం ఇంకా ఒక్కదాన్నే బయటకు వెళ్దాం. ఇంకా మమ్మీ కూడా ఇంకా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా చాలా రోజుల వరకు మనం సంసార సాగరంలో ఏదాలి, ఒకరిని వెళ్ళిపోతాము అంటే ఆగదు. అందుకని నేను సమ్మీ టైం లాగా ఉంటుందని చెప్పి నేను కూడా వెళ్ళా. సో అక్కడ ఇచ్చేస్తే మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే ఈ స్ప్రౌట్స్ అక్కడ తినండి, ఎంత బాగుంది తెలుసా. జస్ట్ 30 రూపీస్కి బోల్డ్ అంత క్వాంటిటీ ఇస్తారు, సూపర్ ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి బ్లౌజెస్ కలెక్ట్ చేసుకొని నావి బాటాకి వెళ్ళాను. చెప్పులు అంత బాగాలేవు అందుకని తీసుకుందామని అది కొంచెం షాపింగ్ చేసేసి ఇంక ఇంటికి వచ్చేసాను. మీ అందరికీ చెప్పానా లేదో గుర్తులేదు. సో మనం వెళ్తున్నాము వైజాగ్. మా కజిన్ది పెళ్ళి ఉందన్నమాట. ఇంత చిన్న బేబీని పట్టుకొని వెళ్ళిపోవడం అవసరమా అని చాలా అనిపించింది. కానీ ఇంకా పెళ్ళి ఇది అయిపోయిన తర్వాత ఇంకా బోల్డ్ సంవత్సరాల వరకు మా ఇంట్లో పెళ్ళి లేవు. అండ్ నాకు అందరినీ చూడాలి అండ్ ఒక బ్రేక్ లాగా ఉంటుంది అనిపించి ధైర్యం చేసి వెళ్ళిపోతున్నాను. సో చూద్దాము ఎలా వెళ్తాం ఏంటి అనేది. అండ్ మనం బేబీతో బయటకు వెళ్తాం కాబట్టి మనకు కంపల్సరీగా కావాలి ఒక డైపర్ బ్యాగ్. సో ఇది నేను అమెజాన్లోనే తీసుకున్నాను. అవి రివ్యూస్ అవి చూసి ఏదో మదర్లీ బ్రాండ్ అంట తీసుకున్నా. బాగుంది, కొంచెం ఇంకొంచెం విడ్త్ వచ్చుంటే బాగుండేది కానీ రీజనబుల్లీ బాగుందనే చెప్పాలి. అంత కంప్లైంట్స్ ఏం లేవు అండ్ చూడడానికి కూడా కొంచెం బాగా అనిపించింది నాకు. డైపర్ బ్యాగ్లో మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి, బోల్డ్ అండ్ పాకెట్స్ అండ్ జిప్ క్వాలిటీ. ఇంకా చూడడానికి అన్నిటికి నాకు బాగానే అనిపించింది, ఒక ల్యాప్టాప్ బ్యాగ్ లాగా ఉంది. అన్వి అప్పుడు నేను నార్మల్ తీసుకున్నాను కానీ ఇప్పుడు చిన్నోడికి కొంచెం మంచి క్వాలిటీ తీసుకున్నా, బాగా అనిపించింది. మీకు నచ్చిందా అన్న ఈ డైపర్ బ్యాగ్ అనేది చెప్పండి. నేను డైపర్ బ్యాగ్ అని అడిగితే మా డాడీ ఏమో వెళ్ళి డైపర్ ఎత్తుకొని తీసుకొచ్చారు. దాని పేరు డైపర్లు లేవంట అందులో. సో అది డైపర్ బ్యాగ్ ఎలా అయింది అని నాకు మా డాడీకి బోల్డ్ అయితే డిస్కషన్ కూడా అయిపోయింది. సో అలా జరుగుతుంది. ఇందులో మనకి ఇలాంటి డ్రై మ్యాట్ కూడా ఇచ్చారు. సో ఎక్కడైనా మనం బయట డైపర్ చేంజ్ చేయాలి ఏమైనా అనుకున్నా కూడా అక్కడ ప్రాబ్లం లేకుండా ఈ మ్యాట్ కూడా మనకి ఇంక్లూడ్ చేశారు. అండ్ లోపల వచ్చేస్తే సైడ్స్కి కూడా ఒక చిన్న పాకెట్స్ లాగా ఇచ్చారు. పిల్లలతో మనకి ఎన్ని సామాన్లు ఉన్నా సరిపోవు, లైక్ సిరప్స్ నుంచి మస్కిటో రిపెలెంట్స్ నుంచి ఆయిల్ నుంచి అన్నీ పట్టుకోవాలి కదా, వాళ్ళకి ఏది లేకపోయినా అవ్వదు. సో ఇది నాకు బాగా అనిపించింది. అండ్ యూజ్ చేస్తాను కదా ఇప్పటికీ, నేను వాయిస్ ఓవర్ చెప్తున్నప్పటికీ నాకు ఎక్కడ అరే అసలు బాగాలేదు అని ఏమనిపించలేదు. మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది నా ఈ డైపర్ బ్యాగ్ అనేది చెప్పండి. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇది వచ్చేసింది, అమ్మయ్య మంచిగా పని అయ్యింది అనుకొని ఇది ఓపెన్ చేసా. ఇంకా ఇప్పుడు వచ్చేస్తే మనం లగేజ్ సర్దుకోవాలి. సో కొత్త సూట్ కేస్ కూడా తీసుకున్నాం కదా, ఆ సూట్ కేస్ ఓపెన్ చేసేసి మనం మొత్తం సర్దిద్దాం. అసలు ఎక్కువ రోజుల ట్రిప్ కాదన్నమాట, ఒక 3-4 డేస్ ట్రిప్పే. ఇంకా అన్వీది నాది ఇద్దరిది కలిసి ఇందులో పెట్టేద్దాము అంటే అన్వి ఒప్పుకోలేదు. తనది తనకి వేరే సూట్ కేస్ కంపల్సరీగా కావాలనేది, అందుకని తనకి వేరేగా సూట్ కేస్ సెట్ చేసుకున్నాం. నేను చిన్నోడు బట్టలు ఇందులో పెట్టుకున్నాము. అండ్ మమ్మీ వచ్చి ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిపోతుంది. ఇంకా మమ్మీ వెళ్ళిపోతుంది అంటే నాకు చాలా బాధ వచ్చేస్తుంది. అండ్ ఇది ఒక ఫేజ్ కదా, తప్పదు కదా. ప్రస్తుతానికి నేను డిప్రెషన్ అని కూడా అంతేం లే, కొంచెం సాడ్గా అనిపిస్తుంది, కొంచెం టైం పడుతుంది. అండ్ ఆ పర్పుల్ సూట్ కేస్ నా పాతది, అది క్లాత్ అనమాట, అందులో ఆ బ్లూ ఉండేది. సో తీసేసి ప్యాక్ చేసేసాం. ఇంకా వెళ్ళే ముందు కొన్ని రోజులు ట్రిప్ అన్నా సరే ఉన్న సామాన్లు అన్నీ అవగొట్టారు కదా. అండ్ ఈ బనానాస్ ఏమో చక్కెర గేలు అని చెప్పి తీసుకొచ్చారు, అవి కొంచెం రైప్ అయిపోయాయి. అండ్ బనానా ఏమైనా పడేస్తే అంత బాగా అనిపించదు కదా, అండ్ బాగానే ఉన్నాయి, జస్ట్ రైప్ అయిపోయి. అందుకని మనం దీంతో చేద్దాము ప్యాన్ కేక్స్. ఎంత బాగా వచ్చాయి తెలుసా? ఎప్పుడైనా మీ ఇంట్లో కూడా బనానాలు ఎక్కువ ఉండిపోయి ఏం చేయాలో తెలియకపోతే ఇలా మెత్తమెత్తగా అయిపోతే అస్సలు ఎవరు తినరు కదా, అప్పుడు ఈ రెసిపీ చేయండి, చాలా బాగుంటుంది. సో ఈరోజు వీడియోలో ఈ చిన్న రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. సో బనానాస్ అన్ని మనం తీసేసుకొని మంచిగా మ్యాష్ చేసేయాలి, ఫోర్క్తో మ్యాష్ చేస్తే సరిపోద్ది. ఇది బనానా ఎంత పండిపోతే అంత స్వీట్నెస్ వస్తుంది అంటారు. సో బాగా పండిందనుకోండి, షుగర్ వేసేటప్పుడు మనం చూసుకొని కొంచెం తక్కువ వేస్తే సరిపోద్ది. ఇది పర్ఫెక్ట్ అన్నమాట పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా కానీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఈ రెసిపీ బాగుంటుంది. నేను అనుకుంటున్నా ఈసారి నుంచి ఎప్పుడు బనానాలు తెచ్చినా నల్లగా అయిపోయినా మెత్తగా అయిపోయినా ఇది చేసేస్తే పని అయిపోద్ది. అండ్ నాకు కూడా నచ్చింది. అండ్
సో బనానాస్ అన్ని మంచిగా మ్యాష్ చేసేసిన తర్వాత మనం ఇందులో కొంచెం కొంచెం ఇంట్లో ఉండే దొరికే సామాన్లే అవన్నీ వేసేసుకుందాము. సో ఇందులో వేసినాను ఒక ఎగ్, బనానా ఎగ్, ఇంకా కొంచెం వెనీలా ఎసెన్స్ వేసేసుకొని మనం దాని తర్వాత కొంచెం షుగర్ కూడా వేసేసుకోవాలి. కొంచెం స్వీట్నెస్ బ్యాలెన్స్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసాను. అండ్ షుగర్ కూడా ఇక్కడ మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. పౌడర్ షుగర్, అలా కాస్టర్డ్ షుగర్, రకరకాల షుగర్లు దొరుకుతాయి కదా, మనకు నచ్చింది వేసుకోవచ్చు. నేనైతే నార్మల్ ఇంట్లో వాడే షుగర్ వేసేసుకున్నా. అండ్ మెజర్మెంట్స్ కూడా జస్ట్ నాకు ఎలా అనిపించిందో అలా చేస్తే ఒక ప్యాన్ కేక్ మిక్స్చర్ లాగా రెడీ అయ్యేలాగా చేస్తాను అంతే. సో ఇందులో ఇప్పుడు మనం వేసాము ఎగ్, బనానా, కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ అండ్ ఇందులో వేయాలి కొద్దిగా వెనిలా ఎసెన్స్. సో ఈ వెనీలా ఎసెన్స్ కొంచెం ఎక్కువైంది అనిపించి కొంచెం తీసేసాను. అయిపోయిన తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ అయిపోయినట్టే ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ వేయాలి. దానికోసం కొంచెం మైదా, మైదా కూడా వద్దు, ఇంకా హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే ఓట్ ఫ్లార్ దొరుకుతుంది కదా, అది కూడా వేసుకుంటారు చాలామంది. సో నేను అనుకుంటున్నా కంపల్సరీగా ఇంకా కాన్సన్ట్రేట్ చేసి కొంచెం హెల్దీవి అన్వికి అండ్ ఫిల్లింగ్వి అన్వికి అండ్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని. సో మైదా కొంచెం, బేకింగ్ పౌడర్ కొంచెం వేస్తాను, చాలా కొంచెం క్వాంటిటీ వేసాను. సో పర్లేదు, చలేగా వేసేసి బాగా మిక్స్ చేసేసిన తర్వాత మనకి ఒక బ్యాటర్ రెడీ అయిపోద్ది. కొంచెం బటర్ ప్యాన్ మీద వేసేసుకొని మనం ప్యాన్ కేక్స్ లాగా చేసేస్తే అయిపోతుంది. అలా డైరెక్ట్గా తినవచ్చు, లేదు అనుకుంటే దాని మీద కొంచెం హనీ కానీ ఏమన్నా స్ప్రింకిల్ చేసుకొని కూడా తినొచ్చు. అప్పుడు మన ఇష్టం చాక్లెట్ వేసుకోవచ్చు, హనీ వేసుకోవచ్చు, ఏమన్నా వేయచ్చు. నేనైతే కొంచెం హనీతో సర్వ్ చేస్తాను. హనీకి హనీ వేస్తే ఇంకొంచెం స్వీట్ అయిపోయింది, నార్మల్గానే బాగుందనింది. సో అయిపోయిందనమాట ఈ సింపుల్ రెసిపీ. మీకు నచ్చిందా? మీరు ట్రై చేస్తే నాకు తప్పకుండా చెప్పండి, ఓకేనా? సో టూ సైడ్స్ మంచిగా కాల్చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని కొంచెం హనీ ఏమో వేసేసా. ఎంత యమ్మీ వచ్చింది తెలుసా? నచ్చుతుంది, పర్లేదు అనుకుంటే బాగుంటుంది. అసలు బనానాని తినడమే అంటే నార్మల్గా కాకుండా ఇలాంటి వంటల్లో ఏంటి అనుకుంటే మాత్రం నచ్చదు, కానీ బాగుంది, నాకైతే నచ్చింది. సో ఇన్ని వచ్చాయి అన్నమాట, కొంచెం ఒక 3 బనానాస్కి బోల్డ్ అని వచ్చాయి. సో ఫుల్ ఫిల్లింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది, ఆర్ ఫిల్లింగ్ స్నాక్ అయిపోద్ది. ట్యూషన్కి వెళ్ళేటప్పుడు కానీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఇస్తే ఫుల్ ఫిల్లింగ్ ఉంటారు. అండ్ నేను కంగారుగా పని చేసేస్తుంటే ఈ నా ఐకియా గ్లాస్ పగిలగొట్టాను, దబాలని పడింది, జస్ట్ చాలా భయం వేసింది. సో ఐకియాది నేను నార్మల్గా యూస్ చేస్తూ ఉంటాను కదా, చూపిస్తాను చూడండి. అలా పక్కన పెడదామని చేతితో పట్టుకోగానే పడిపోయింది, ఎగిరి పడిపోయింది. నాకు ఇంకా ఎవరికి తగలలేదు కాబట్టి ఓకే. సో ఆ గ్లాసే అదంతా క్లీన్ చేపించేసి అన్నీ చేసినప్పటికీ బోల్డ్ అంత టైం అయిపోయింది. అండ్ మనం వెళ్ళే టైం వచ్చేసింది. నేను సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను వెళ్ళేటప్పుడు మాత్రం. సో చిన్నవాడిని కూడా మంచిగా రెడీ చేసేసాము, అండ్ మమ్మీ కూడా రెడీ అయిపోయింది. అన్ని రెడీ అయ్యి కింద ఆల్రెడీ లగేజ్ పట్టుకుని ఉంది. అండ్ మా ఆయనకి ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండి రాలేకపోయారు, అందుకని మేము 4 వెళ్తున్నాము. సో ఎంతమంది మనుషులం, పెద్ద పెద్ద మనుషులం.
సో ఇంకా ఆటోస్ ఏమి సరిపోవు, హైదరాబాద్ ఆటోస్ అసలు సరిపోవు, వైజాగ్లో సరిపోతాయి కానీ. సో బోల్డ్ అండ్ తెల్లగేస్ అన్నీ ఉన్నాయి అండ్ అక్కడ డైరెక్ట్గా వచ్చేస్తానన్నారు. సో మనం వెళ్ళిపోతున్నాము దురంతోకి, సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరలోకి వచ్చేసాము. చాలా టైం పట్టింది, ట్రాఫిక్ ట్రాఫిక్ ఉండింది. సో ఫైనల్లీ వెళ్ళిపోయాము అండ్ లక్కీగా మా ఆయన కూడా కొంచెం ఖాళీ చేసుకొని కుదుర్చుకొని స్టేషన్కి వచ్చారు. ఇంకా అక్కడ డైరెక్ట్గా వచ్చేసారనమాట. సో మేము కూడా ఇంకా వెళ్ళిపోయాము. మెయిన్ ఏంటంటే పాటర్ని మాట్లాడినప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతారు కదా, అండ్ నేను బేబీతోటి అండ్ అన్వి మమ్మీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా వాడంతా అట్లా పెరగట్లేరని ఇంకా ఈయన కూడా కొంచెం చూసుకొని వచ్చారు. లక్కీగా బాగా హెల్ప్ అయింది. ఎంత రష్ ఉంది తెలుసా, ఇప్పుడే ఇప్పుడే లైక్ ఫంక్షన్స్ ముహూర్తాలు అన్నీ ఉన్నట్టున్నాయి. అసలు మేము వెళ్ళింది వర్కింగ్ డే, వర్కింగ్ డే రోజు ఇంత రష్ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. ట్రైన్ స్టేషన్ ఇంకా అన్నీ అన్నీ ఒక వెకేషన్ మోడ్లో ఉన్నట్టుంది అంత ప్రపంచం, నేను తప్ప. అండ్ ఈయన కూడా వచ్చేసారు, నేను సూపర్ హ్యాపీ హ్యాపీ అయిపోయాను. ఒక్కలే మేనేజ్ చేసుకోవడం కన్నా ఎవరైనా వస్తే బాగుంటుంది కదా, అండ్ హస్బెండ్ వస్తే ఎంతైనా బాగానే అనిపిస్తుంది కాబట్టి మనమేమో వెళ్ళిపోతున్నాం. సో ఇంకా వాళ్ళు జాగ్రత్తగా లగేజ్ అంతా పట్టుకెళ్తుంటే మేము మెల్లిగా వెళ్తున్నాం. అండ్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ముందే వచ్చాము అండ్ ట్రైన్ కూడా పెట్టలేదు ఇంకా. సో అక్కడ కూర్చున్నాం, వచ్చేసింది ట్రైన్ కూడా వచ్చేసింది. అండ్ మాకు ఇక్కడ బాత్రూమ్ పక్కన దొరికింది ప్లేస్. ఎంత కష్టపడి వెళ్ళిపోయామంటే అసలు ఇప్పుడు ఇంటికి వచ్చేసి అన్నీ చేసిన తర్వాత అంత అవసరం అసలు అనిపించింది నాకు. బట్ ఇలా జరిగింది, ఇంకా జరిగిపోయింది, ఇంకేం చేయలేం కానీ జస్ట్ చెప్తున్నాను. సో అక్క బావ కూడా వచ్చారు. మా బావని మా అక్క ఎందుకు కొట్టింది అని మా అక్క నన్ను అడగండి, ఓకేనా? సో బావ అక్క వాళ్ళని డ్రాప్ చేస్తారు అండ్ వాళ్ళు కూడా దిగిపోయే టైం అయిపోయింది ఇంకా. సో బావ అండ్ ఈయన వెళ్ళిపోయారు, మనం అయితే వెళ్ళిపోదాము. ట్రైన్ ఎక్కి ఆటో ఎక్కి అన్ని కార్ ఎక్కి వైజాగ్ వెళ్ళిపోదాం వైజాగ్. అండ్ చిన్నవాడు ఫస్ట్ టైం వాళ్ళ మమ్మల్ని ఇంటికి వెళ్తున్నాడు కదా, సో వాడు కూడా సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాడు. అండ్ అప్పుడు వెళ్ళిన వెంటనే ఫస్ట్ టైం కదా తీసుకెళ్ళమండి, ఎంత చిన్నవాడు కదా వాడు, కొంచెం ఒక 1/2 అవర్ లాగా కొంచెం బిజార్ బిజార్ చేశాడు, బిజార్ అయ్యాడు. దాని తర్వాత కొంచెం సెట్ అయిపోయాడు. అండ్ ఏసీ అన్నీ కూడా మేము వెళ్తున్నామని ఇంట్లో కూడా ఒక 1/2 అవర్ 15 మినిట్స్ లాగా వేసి వాడికి అలవాటు కూడా చేసాము. అండ్ ఇక్కడ వచ్చేస్తే 12:00 మేబీ రాజమండ్రి అనుకుంటా. నాకు రాజమండ్రి స్టేషన్ అండ్ నది చూడడం చాలా ఇష్టం. ఏ అర్ధరాత్రి అయినా సరే అలారం పెట్టుకునైనా నేను లేస్తా. అండ్ ఇప్పుడు మనకి మనం బేబీ అలారం ఉంది కాబట్టి వేరేగా ఫోన్లో పెట్టుకోక్కర్లేదు, మనకి అన్నీ అప్పుడు లెగ్సే ఉంటాం. ఇక్కడ వచ్చేస్తే నది చూసి అలాగ బోల్ సార్లు లేచి పడుకొని అన్నీ చేసాం. అండ్ ట్రైన్ అస్సలు అస్సలు బాగాలేదు, ట్రైన్ జర్నీ బాగుంది, లైక్ ట్రైన్ మెయింటెనెన్స్ అన్నీ అస్సలు బాగాలేవు, కానీ ఏమీ చేయలేం కాబట్టి ఇంకా వచ్చేసాం. అండ్ పొద్దున్న అయిపోయింది, పిల్లలు కూడా లేచారు. అండ్ ఒక్కటి మంచిది ఏంటంటే కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు, లైక్ 5:10 ఆ టైం కల్లా మేము రీచ్ అయిపోయాం వైజాగ్. అండ్ ఫైనలీ విశాఖపట్నం ఆఫ్టర్ 8 మంత్స్ అనుకుంటా. ఇప్పుడు లాస్ట్ మే టైంలో ఉన్నట్టున్నాను వైజాగ్లో. దాని తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళలేదు. చాలా చాలా రోజుల తర్వాత, నెలల తర్వాత కొంచెం ఇల్లు కదిలినట్టు అనిపించి బాగా అనిపించింది. అండ్ దిగిన తర్వాత పోటర్ని మాట్లాడుకొని మళ్ళీ మనం వైజాగ్ వచ్చేస్తే మనకి ఇంకా హ్యాపీగా క్యాబ్లు అన్నీ అవసరం లేదు, పెద్ద ఆటోలు ఉంటాయి. ఎంత లగేజ్ అయినా ఎంత మనుషులైనా దూరిపోతారు, పట్టేస్తారు. సో మనం వచ్చేస్తే ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోదాం. అండ్ డాడీ అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంకా డాడీ వస్తానన్నారు కానీ మేమే వద్దన్నాం. ఇంకెక్కడ మీరు వచ్చేస్తే ఇంకా ఆటో కార్ కదా, ఏది సరిపో మేము వచ్చేస్తాం పర్లేదని చెప్పి మనం వెళ్ళిపోతున్నాము వైజాగ్లో ఇంటికి. అండ్ మీలో ఎంతమంది నా వ్లాగ్స్లో మా వైజాగ్ ఇల్లు మిస్ అయ్యారో చెప్పండి, ఓకేనా? నేనైతే చాలా చాలా మిస్ అయిపోయాను. ఇప్పుడు కొంచెం చిన్న ట్రిప్ అయినా సరే అట్లీస్ట్ వచ్చేసాం కదా. అండ్ పొద్దున్న పొద్దున్నే క్లైమేట్ చాలా బాగుంటుంది వైజాగ్లోని. అదే ఒక 11కి వెళ్ళామంటే చెమటలు చెమటలు వచ్చేస్తాయి, కానీ ఈ టైం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ తాత ఏం చేస్తున్నారు, తాత చేస్తున్నారు మా చిన్న బేబీకి వెల్కమ్. సో ఇక్కడ పువ్వులేసి వెల్కమ్ చెప్తున్నారు అన్నమాట. నేను ముందు రోజే కాల్ చేసి మేము వచ్చినప్పటికీ మేము సర్ప్రైజ్ అయిపోవాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పాము. అందుకని చెప్పి కూడా గోల్డెన్ ఫ్లవర్స్ తెచ్చి కిందంతా మంచిగా వేస్తున్నారు. పాపం అక్కడ అన్ని పడిపోయి అండ్ ఇంట్లో ఇలా సెట్ చేశారు. చూసారా, కింద వేస్తే బోల్డ్ అంత పని అవుద్ది మళ్ళీ క్లీన్ చేసుకోవడం, కానీ ఒక క్లాత్ వేసి దాని మీద పువ్వులు వేసి రెడీ చేశారు. అండ్ కుషాలు కొంచెం కదిపేశాడు, అండ్ వాడు చిన్నాడే కాబట్టి పోనీ పర్లేదు. అండ్ ఇక్కడ వచ్చేస్తే వచ్చిన వెంటనే ఎక్కడికి వచ్చినా మనం చేయాల్సింది ఏంటి, దిష్టి తీసేసుకొని మనం లోపలికి వెళ్ళిపోదాం.
సో ఉప్పుతోని ఎర్రటిలతోని దిష్టి తీసాం. అండ్ నేను వచ్చిన తర్వాత ఏమి ఇంకా దిష్టిలు లేకపోతే ఎలాగా, అందుకని మా అక్కది సూట్ కేస్ది లాక్ రాలేదన్నమాట, దాన్ని ఎరగొట్టేద్దామని ఇంకా చూస్తున్నాము. మా చేతిలో ఎరగలేదు కానీ మా డాడీకి సేమ్ లాక్తో పని అయిపోయింది. అండ్ వచ్చి కాసేపు ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా మమ్మీ కూడా 3 మంత్స్ తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి మమ్మీ వెళ్ళింది. అన్ని మమ్మీ కూడా కొత్తగానే అనిపించాయి, అంటే సామాన్లు అన్నీ 3 3 మంత్స్ యూజ్ చేయకపోతే కొంచెం పని ఎక్కువ ఉంటుంది కదా. అండ్ నేను కూడా కొంచెం చిన్న చిన్న హెల్ప్ లాగా ఆనియన్స్ కట్ చేయడం అలాంటి చిన్న చిన్నవి చేసేసుకుంటూ నెక్స్ట్ డే ఫంక్షన్కి వెళ్ళాలి. సో దాని కోసం ప్రిపేర్ అవుతూ రెడీ అవుతూ ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ మన కుషు బాబు ఆడే వేసుకుంటున్నాడు బెలూన్ తోటి. వీడు అన్నీ ఎలా అంటే మనం చూస్తూ ఉన్నంతసేపు దెబ్బలాడుకుంటారు, మనం చూడకపోతే ఆడుకుంటుంటారు అనమాట. అండ్ ఇక్కడ మమ్మీ కొంచెం బెంగ్ అయిపోయింది. ఇంకా 2 3 డేస్ తర్వాత మేము వెళ్ళిపోతాము. అండ్ చిన్నోడు పుట్టినప్పటి నుంచి అలవాటు అయిపోయాడు కదా, సో ఎలాగా అని కొంచెం సాడ్ సాడ్ అయిపోతున్నాం అందరం. కానీ తప్పదు కదా, జరగాల్సిందే, నార్మల్ సెట్ అవ్వాల్సిందే. అండ్ ఇక్కడ చిన్నోడు మరి ఇంకా మళ్ళీ అడేసుకుంటున్నాడు. అండ్ ఎండలు కూడా చాలా పెరిగిపోయాయి వైజాగ్లో కూడా. అండ్ నెక్స్ట్ డే అయిపోయింది, అక్కడ నుంచి మేము ఫంక్షన్ ఎక్కడ అవుతుందో అక్కడికి వెళ్ళాలి. సో నార్మల్ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాం మెటర్నిటీ వేర్. అండ్ ఈవినింగ్ అయిపోయింది, మంచిగా రెడీ అయ్యాము, ఫంక్షన్ అయిపోయింది, పెళ్ళి మంచిగా జరిగిపోయింది. అండ్ మేము కూడా చాలా నెలల తర్వాత ఆ చుట్టాలందరినీ చూస్తాము, బాగా అనిపించింది. అందరూ షాక్ అయిపోయాడు, ఇంత చిన్న పిల్లాడిని పట్టుకుని వచ్చావా అని. నేను కూడా ఏంటి నేను ఇంత చేశారా నాకు తెలియదే అన్నట్టు నేను కూడా అనుకున్నా. ఒకవేళ మళ్ళీ ఇదే జరిగి నేను వెళ్తానా అంటే వెళ్ళను, ఇంట్లోనే ఉండిపోయేదాన్ని. అంటే అంత స్ట్రెయిన్ అయ్యి వెళ్ళాల్సిన అవసరం లేదేమో అని ఒక పాయింట్ తర్వాత అనిపించింది. కానీ మరి ఇంకా జరిగిపోయిన దాన్ని మనం వెనక్కి వెళ్ళాం కదా. అండ్ నేను వచ్చేస్తే ఈ డ్రెస్ వేసుకున్నా. అండ్ మన ఒరిజినాలిటీ వచ్చింది మన బచ్చాల్లోని. సో వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ అన్వి కూడా డ్యాన్స్ ఫ్లోర్ మీద మంచిగా డ్యాన్స్ చేసింది. అండ్ బాగానే ఎంజాయ్ చేశాము. చిన్నోడు బాగానే వాడిని బాగానే చూసుకున్నాము, నన్ను ఎవరు తిట్టకండి ఇంత చిన్న పిల్లాన్ని పట్టుకెళ్ళావా అని. సో జాగ్రత్తగా చూసుకున్నాం, సో పర్లేదు. అండ్ ఇంటికి వచ్చేసాము, అలిసిపోయామని చెప్పి మా డాడీ నా కోసం సీతాఫల ఐస్ క్రీమ్ తెచ్చారు, నాకు ఇష్టమని దూరం వెళ్ళి. సో యమ్మీ ఉండింది అది కూడా. అండ్ మనం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళే టైం వచ్చేసింది. ఇప్పుడు మమ్మీ రాదు మనతోటి, ఇప్పటి వరకు మనతోనే ఉంది, బాగా అనిపించేది. ఇప్పుడు ఇంకా వదిలిసి వెళ్ళిపోవాలా అయ్యే బాబోయ్ అన్నట్టు అనిపిస్తుంది. ఏంటి ఇద్దరు పిల్లల్ని నేనే ఓన్గా చూసుకోవాలా అని. కానీ చెప్పాను కదా తప్పదు, గుండె రాయి చేసుకొని ముందుకెళ్ళిపోవాల్సిందే. అండ్ వచ్చేసాము, ట్రైన్ ఎక్కిపోయాము. అండ్ వచ్చినప్పుడు వైజాగ్ వెళ్ళేటప్పుడు ఉన్నంత ఉత్సాహం ముఖంలో మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నప్పుడు ఉండదు ఆబ్వియస్గా. అండ్ మన బుజ్జోడు కూడా కోఆపరేట్ చేశాడు బాగా, ఇంకా వాడిని ఎక్కడికి తిప్పకుండా జాగ్రత్తగా ఒక పువ్వులాగా జాగ్రత్తగా ఇంట్లోనే ఉంచి వాడికి ఎక్కువ సేవలు చేసి జాగ్రత్తగా చూసేసుకోవాలి. నేను అరే నాన్న తీసుకొచ్చాను అనవసరంగా అని తెగ సాడ్ సాడ్ అయిపోయాను మధ్యలోనే, బట్ హీస్ ఫైన్. సో హాయ్ అండి, బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా హైదరాబాద్ వచ్చేసాము. పిల్లలతో ట్రావెల్ చేయడం చాలా కష్టం, అండ్ మంత్స్ బేబీతో ట్రావెల్ చేయడం పాపం వాళ్ళని అలా ఇబ్బంది పెట్టినట్టు అనిపించింది. కానీ ఫైనల్లీ ఎలాగో సేఫ్గా ఇంటికి వచ్చాం కాబట్టి ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వచ్చేస్తే ఒక సూట్ కేసు ఉంది, అక్కడ సూట్ కేసు ఉంది. అండ్ చిన్నోడిని కొంచెం ఫ్రెష్ చేసి అక్కడ పడుకోబెట్టాను, అన్ని అక్కడ ఆడుకుంటుంది. అసలు అలిసిపోయాం ఫుల్గా. ఇంకా ఇంట్లో అయితే వెజిటేబుల్స్ లేవు, ఫ్రూట్స్ లేవు, ఏం లేవు, ఫ్రిడ్జ్ అంతా ఖాళీ ఖాళీగా ఉంది. సో స్టాక్ అప్ చేసుకోవాలి. ఎలాగ మనకి స్విగ్గీ ఇన్స్టామార్ట్లో మెగా సేవింగ్స్ ఫెస్టివల్ ఒకటి అవుతుంది కదా, సో మంచి డిస్కౌంట్స్లో ఉన్నాయి బోల్డ్, సో అవన్నీ తెచ్చేసుకొని స్టాక్ అప్ చేసుకుంటే ఇంకా రెగ్యులర్ లైఫ్కి కంటిన్యూ చేసుకోవాలన్నమాట. మమ్మీ లేకుండా నాకు అలవాటు చేసుకోవడానికి అన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది, సో భయం అయితే వేస్తుంది.